హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. క్రియేటివ్ కమర్షియల్స్ మెగాస్టార్ చిరంజీవి అంటే ఎన్నో హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. అందులో అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం అప్పట్లో బ్లాక్ బాస్టర్స్. మెగాస్టార్ శిఖరాగ్ర స్థాయిలో కూర్చోబెట్టిన అద్భుత కళాఖండాలు. నాటి నుంచి కేఎస్ రామారావుతో చిరంజీవి అనుబంధం కొనసాగుతుంది. కానీ క్రియేటివ్ కమర్షియల్స్ కాలక్రమంలో ప్రొడక్షన్ తగ్గించడంతో మెగాస్టార్ తర్వాతి తరం హీరోలతో సినిమాలు చేయలేదు. తాజాగా మళ్ళీ ఇన్నాళ్లకు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్తో తేజు ఐ లవ్ యూ అనే సినిమాను నిర్మిస్తున్నారు. నిన్నటి రోజున మెగాస్టార్ రామ్ చరణ్ త్వరలోనే ఇదే బ్యానర్లో ఓ సినిమా చేస్తాడనేసి రామారావుకు మాటిచ్చారు. అయితే ఇప్పుడు ఆ బ్యానర్లో రామ్ చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడు అన్న ఆసక్తి నెలకొంది. మెగా అభిమానుల్లో ఓ రేంజ్లో ఉత్కంఠత ఉంది. చిరంజీవిని మెగాస్టార్గా నిలబెట్టిన ఆ బ్యానర్లో రామ్ చరణ్ సినిమా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఉండి తీరాల్సిందే. కేఎస్ రామారావు కథల జడ్జిమెంట్ విషయంలో చాలా తెలివైన వ్యక్తి. ఆషామాషి కథలతో ఆయన్ను ఒప్పించడం అంటే చిన్న విషయం కాదు, అది పెద్ద సవాల్. ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్ క్లోజ్ సర్కిల్స్ ద్వారా రామ్ చరణ్ ఛాలెంజ్ లాంటి కథాంశం ఉన్న సినిమాను చేసే అవకాశం ఉంది అనేసి వార్త లీక్ అయింది. వాస్తవానికి క్రియేటివ్ కమర్షియల్స్లో రామ్ చరణ్తో సినిమా చేయించాలనేసి మెగాస్టార్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. రామ్ చరణ్ వద్ద కూడా మాట తీసుకోవడంతోనే నిన్నటి రోజున రాజమౌళి సినిమా తర్వాత ఇదే బ్యానర్లో సినిమా ఉంటుంది అనేసి కాన్ఫిడెంట్గా మాటిచ్చినట్లు తెలుస్తుంది. ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి రామ్ చరణ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. సినిమా జయాపజయాలు పక్కన పెడితే ఓ కొత్త అటెంప్ట్ చేస్తే కొత్తదనం దొరుకుతుంది అనేసి భావించే వ్యక్తి రామ్ చరణ్. ఈ నేపథ్యంలోనే నేటి తరానికి తగ్గట్టు ఛాలెంజ్ లాంటి స్టోరీతో ఛాలెంజ్ 2 చేసే అవకాశం ఉంది అనేసి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ చిత్రం తర్వాత రాజమౌళితో సినిమా ఉంది. ఇక ఆ తర్వాత కేఎస్ రామారావు బ్యానర్లో సినిమా ఉంటుంది అనేసి పూర్తి క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ను తెలియజేయండి.